హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన హసీన్ దిల్రుబా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జ్వాలాపూర్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రిషి ఒక ఇంజనీర్. అతనికి రాణి అనే బ్యూటీ పార్లర్ వర్కర్తో పెళ్ళి అవుతుంది. రిషి 3 నెలలు దాటినా సరే రాణితో కలవలేకపోతాడు. విరహంతో వేగలేక రాణి రిషి ఇంటికి వచ్చిన బంధువు నీల్తో కలుస్తుంది. నీల్తో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. సడన్గా నీల్ మాయమవుతాడు. రాణి రిషికి జరిగిందంతా చెప్పి క్షమించమని కోరుతుంది. ఆ తర్వాత రిషి ఏం చేశాడు, నీల్ ఎందుకు పారిపోయాడు, రాణి పని ఏమైంది అన్నది మిగిలిన కథ. ఈ కథలోని మరో ట్విస్ట్ ఏంటంటే, ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి రిషి చనిపోతాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రిషి ఎందుకు చంపబడ్డాడు, ఎవరి చేత చంపబడ్డాడు అన్నదే ఈ సినిమాలోని మెయిన్ ట్విస్ట్. అప్పుడెప్పుడో మల్లికా శరావత్ మర్డర్ సినిమా ఛాయలు ఈ సినిమా కథలో కనిపిస్తాయి. కనికా తిల్లన్ కథ స్క్రీన్ ప్లే మాటలు అందించిన ఈ సినిమాలోని కథ కొత్తగా అనిపించదు, కానీ స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మాత్రం ఈ సినిమాని కాపాడతాయి. అద్భుతమైన కెమెరా, కలర్ కరెక్షన్ పింక్ కలర్లో ఉండి కొత్త లుక్ని ఇస్తుంది. సినిమాలోని పాటలు ఉంటాయి కానీ అంత గొప్పగా మనసుకు హత్తుకోవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వినీల్ మ్యాథ్యూ డైరెక్షన్ పర్వాలేదనిపిస్తుంది. ఇంకొంచెం సస్పెన్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ యాడ్ చేస్తే బాగుండు. తాప్సీ పాత్రకు తాప్సీ మాత్రమే న్యాయం చేయగలదు అనిపించేలా ఆమె నటించింది. భర్తని రెచ్చగొట్టే సీన్లు, ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఆఫీసర్ని బురిడి కొట్టించే సీన్లలో ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. విక్రంత్ మస్సే చాలా బాగా నటించాడు. హర్షవర్ధన్ రాణే కూడా బాగానే చేశాడు, కానీ అతనికి చాలా తక్కువ పాత్ర. విక్రంత్ మాసే, హర్షవర్ధన్ రాణే ఇద్దరి పాత్రల్లో కూడా 2 రకాల షేడ్స్ ఉంటాయి. వాటిని వాళ్ళిద్దరూ బాగా పోషించారు కూడా. హీరో తల్లి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సూపర్గా ఉండడంతో సినిమా అయ్యాక మంచి ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఆదిత్య శ్రీవాస్తవ పోలీస్ పాత్ర కూడా ఈ సినిమాకి ఒక వెన్నెముక. అతని పాత్ర కూడా డిఫరెంట్ షేడ్లో సాగుతుంది. ఈ పాత్ర ద్వారా క్లైమాక్స్ని చిక్కుముడిని విప్పించడం చాలా బాగుంది. ఈ థ్రిల్లర్లో ఎక్స్పోజింగ్ సీన్లు మాత్రమే ఉంటాయి, ఎక్కువగా శృంగార సన్నివేశాలు అయితే ఎక్కడా ఉండవు. మీరు ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ థ్రిల్లర్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5.